ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు, తిరుగుతున్నాం. చెప్పారు కదా, ఢిల్లీ నుంచి, అక్కడ నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి తిరుపతి వరకు తిరుగుతూనే ఉన్నాం. రాష్ట్ర హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు. 2019 ముందు కంటే తర్వాత భయంకరం తిరిగాం. ఈ మీడియా ఎందుకన్నా శీతకం వేసింది మా మీద, మేము ఆపలేదు. ఢిల్లీలో కూడా నిన్న కూడా ధర్నా చేసాం, గవర్నర్ గారిని నిలదీశాం, గవర్నర్ గారి ఇంట్లో క్యాంపస్లో బయట ఇచ్చాం. అర్ధరాత్రి ముందు వరకు ఆయన ఆఖరికి రానంటే ఆఖరి నేను, జైడి లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అందరి దగ్గరికి వచ్చిన తర్వాత వినతి పత్రం ఇచ్చాం. దురదృష్టవశాత్తు ఆయనకి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఆంధ్రులు త్యాగాలు తెలియదు, ప్రత్యేక హోదా జరిగిన త్యాగాలు పోరాటం కూడా సరిగ్గా తెలియదు. వివరించాం. ఎప్పుడు మీడియా ఉందా లేదా అని ఉద్యమం ఆపలేదండి, కానీ మీడియా 95% వేయట్లేదు. మేజర్ మీడియా మేమేం చేయలేము. అందుకని ఉద్యమం చేయలేదనుకునే అమాయక ఉద్యానం చాలా మంది ఉన్నారు, వాళ్ళకేం చేయలేము. సంతాపం ప్రకటిస్తున్నా. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల వ్యవస్థ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కోర్టు దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ నెల 25న విచారణకి రమ్మని కూడా ఆదేశాలు జారీ చేసింది. అసలు ఏం జరగబోతుంది అంటారు? ఒకటండి, వారు మాట్లాడిన దాంట్లో కొంత సమాచారం వచ్చింది, మా లోపం వచ్చి ఉంటుంది. తర్వాత వివరించారు, వాలంటీర్ల వల్ల అమ్మాయిలు అనే ఇష్యూ ఏదైతే వెళ్ళిపోతున్నాను మిస్సింగ్ అనే చేశారు, అది అలా మాట్లాడటం సరైనది కాదు, కానీ ఆయనకు సమాచార లోపంలో అది వచ్చి ఉంటుంది. తర్వాత కూడా దాన్ని కవర్ చేస్తే ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళని వివరణ అడగొచ్చు, తప్పలేదు. మళ్ళీ తిరిగి దాని మీద క్రిమినల్ కేసు ఎన్నికల ముందు పెడతాం అనేది సరికాదు. వాళ్ళు వివరణ చేసి ఆయన నిజంగా మనసు వచ్చే కర్మను నేను నమ్మిన ఆయన అన్నానంటే అది వేరే సంగతి. అందువల్ల నన్ను వివరణ ఇచ్చినప్పుడు కేసులు అనవసరం. కానీ మీరు కూడానండి, మీడియా, సోషల్ మీడియా కూడా ఎక్కడ ఫేమ్ ఉంటే అక్కడే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కళ్యాణ్ గారి మీద కేసు పెడితే అని అన్నారు, మా మీద ఏదో దేశానికి ఏదో అన్యాయం చేసామని, మా తెలుగు జాతి హక్కులకు భంగం కలిగిస్తుంది కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదా కేంద్రం అనుకున్నాడు, మా మీద కేసులు పెట్టి స్టేషన్లు పిలిచి వేధించినప్పుడు ఒక్కడు మాట్లాడలేదే. అంటే నాయకులకు మాట్లాడి ఏదైనా జరగగానే మొత్తం రాష్ట్రం అంతా లేదా మీ మీడియాకి ఏమైనా చిన్న ఎవరిని విచారణకు పిలిచారని కానీ మేము ఆ మొత్తం దేశం మొత్తం ఏకమైపోవాలి మీ అనుమానం నిలబడాలా? గౌరవ ప్రధాని మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ మేము కానీ మిగతా అందరం 15 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం అనుమతించిన స్థలంలో పైలాన్ పక్కన కూర్చుని ఫుట్పాత్ కూడా ఎక్కకుండా లోపలే కూర్చుని దీక్ష చేస్తుంటే పోలీసులు వచ్చి కర్కశంగా అరెస్ట్ చేసి లాక్కెళ్ళిపోయి పడేసి మోర్ దాన్ 24 అవర్స్ స్టేషన్లో ఎక్కడో మేము ఎక్కడో దొరుకుంటే ఆ టెక్నాలజీ వాడి కనుక్కుని మమ్మల్ని అరెస్ట్ చేసి అందులో స్టాలిన్ గారు ఆయన అరెస్టు ఆలస్యంగా చూపించి 70-75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరినీ పడుకోవడానికి కూడా బల్ల లేకుండా రాత్రింబాళ్ళు స్టేషన్లో పెట్టి హింసిస్తే అప్పుడు ఎందుకు ఖండించలేదు? గౌరవ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ చేయించింది, మోడీ గారు చేసింది ఇక్కడ దుర్మార్గంగా పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం, చేసింది తప్పే. అది ఎందుకు ఖండించలేదు? వీళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు మేమందరం ఖండిస్తాం. ఖండించడం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఖండించాం. అనేక సార్లు మాట్లాడా, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు దీక్ష చేస్తున్నప్పుడు స్వయానా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ సంఘీభావం తెలియజేసి వచ్చా, ఇలా కక్షాధిం చేయడం మంచిది కాదు, ఎస్. కానీ మాకు మేము మాటలు మార్చలా, మాట తిప్పలా, పగల కోసం వెంపర్లాడలేదు. మరి నిజాయితీగా పోరాడే వాళ్ళని మీద కేసులు పెట్టి వేధించి పోలీసులు అన్నీ చేస్తున్నప్పుడు ఎందుకని వీళ్ళు స్పందించరు, మీరు ఎందుకు స్పందించరండి అని అడుగుతున్నాను. వాళ్ళకు బాధ వచ్చినప్పుడు రఘురామ కృష్ణరాజు ఉన్నారు, పెద్దోళ్ళు మంచివారు, మా యొక్క ఎంపీ, మా నరసాపురం, మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మాది, మా ఓటర్గా మా మీద వేధింపులు ఇలా జరుగుతున్నాయి, మేము అలా కేసు పెట్టాను, మీరు ఫాలోఅప్ చేయండి అని 2020లో ఆయనకి ఎగ్జామ్ చేశాను. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మా పాలకొల్లు స్టేషన్లో కేసు పెడితే కనీసం ఫాలోఅప్ కూడా చేయలేదు ఆయన. కనీసం మా మీద వేధింపు జరుగుతున్న అన్యాయంగా చంపుతా ఉన్నారు ఎలా అన్నారు అని చెప్పి మేము ఆధారాలు పెట్టిస్తే కనీసం స్పందించలేదు. కానీ ఆయన మీద ఇబ్బంది జరిగిన మేము స్పందిస్తాం పద్ధతిగా, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. కానీ వన్ సైడ్ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఇది వన్ సైడ్ లవ్, జనాలు ఉండాలని ఉంటుందా? వాళ్ళు చేస్తేనే ఉద్యమం, వాళ్ళ మాట మాట్లాడితే టీవీలో మహోద్యమం, ఢిల్లీలో వందలాది మంది వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంటాళ్ళు అక్కడ ధర్నా చేస్తే మొన్న 8వ తారీఖున ఒక్క వార్త ఎవరండి వేసింది? మేజర్ మీడియా ఎవరు చూపించారు? ఛాలెంజ్ చేస్తారు, చూపించమనండి. 8వ తారీఖున జంతర్ మంతర్లో జరిగిన ధర్నా విషయంలో చూపించమనండి. మేము సెమినార్ పెట్టాం, నేషనల్ సెమినార్ పెట్టాం, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించాం. నేను జే లక్ష్మణ్ గారు ఫ్రెండ్లో అనేక మంది ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీ, JNU, ఇతర చోట్ల ప్రొఫెసర్స్ అనేక మంది వచ్చారు, ఎస్కే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి జాతీయ స్థాయిలో ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్ పెడితే వాళ్ళు ఇంత అక్షరముక్క రాసిన పాపాన పోలేదండి.
అంటే వీళ్ళు ఏ రోజు ఇవాళ మోడీ గారు జిందాబాద్ అంటే జిందాబాద్ అనాలి జనం, లేదు మోడీ గారు అది నంది అంటే నంది అనాలి, మార్చుకుని అది పంది కాదు పంది అనగానే పంది అనాలి, కాదు ఒరిజినల్ దేవుడి విగ్రహం అనగానే పూజించాలి ఉత్తర భారత జనతా పార్టీ, కాదు పంది అనగానే అడవి పంది అనాలి, అది కాదు ఈ దేవుడి విగ్రహం కామధేను అనాలి, మళ్ళీ కాదు ఆళ్లే మార్చుకుని ఇదాంటిగానే మళ్ళీ ముళ్ళ పంది అనాలి. ఏందండి ఇది నిమిషానికి వాళ్ళు మారుస్తున్నట్టు జనం గొర్రెలు అనుకున్నారా? గొర్రెలు దాన్ని తెలుసు కదా, గొర్రెలు దాన్ని ఒకటి నెట్టితే మొత్తాన్ని పడతాయి, ఆ గొర్రెలు తెలియజేయాలనుకున్నారు. ఇది వాళ్ళకి జరుగుతున్న అన్యాయం అయినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ప్రజాస్వామ్యం రక్షించాలని. ఇంకోటి అడుగుతున్నా, రెండు రోజుల క్రితం మొన్న రాత్రి కర్నూలులో సభ జరిగింది, ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు ఢిల్లీలో, తెలుసు కదా ప్రశాంత్ భూషణ్ గారు, గోపాలగౌడ గారు సుప్రీంకోర్టు జస్టిస్ రిటైర్డ్ ఆయన వచ్చారు, ఫైజల్ గారు వచ్చారు, వివి లక్ష్మీనారాయణ గారు, మేము రామకృష్ణ గారు, గబ్బూర్ గారు, అందరం ఉన్నాం. ఏ మీడియా చూపించింది? 0.1% మీడియా చూపించింది, 99% ఆంధ్రప్రదేశ్లో మీడియాకి ఎందుకని? బీజేపీతో ఉండే శక్తుల్ని లేదా ప్రజాస్వామ్య వ్యక్తుల శక్తుల్ని గెలవలవుతుందని చెప్తే ఏయిరాండి, ఏంటి మేము చేసిన తప్పు ఏంటి చెప్పండి, ఏమైనా బూతులు తిట్టావా, చెప్పులు తీసుకుని కొడతా ఉన్నావా, తలలు తగ్గ కొడతా ఉన్నావా, ఇంకోటి చేసావా? ప్రజాస్వామ్యంగా మాట్లాడుతుంటే తప్ప. ఇప్పుడు మేము కూడా చెల్లి కొన్ని అందరూ పరిశీలించలేదు, కొన్ని కొన్ని మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు చూపించిన వాళ్ళు ఉన్నారు, 1% చూపించిన రాసిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. ఏమైంది మేజర్ మీడియాకి? మీరు కూడా కళ్యాణ్ గారికి నొప్పి తగలగానే లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరగగానే ఆయన మీద కేసు పెట్టగానే ఒక ఉద్యమలా కలితో వచ్చేస్తుంది మీ మీడియా. ఏంటండి ఇది? ఏ ఇవి లక్ష్మీనారాయణ గారు అందరూ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం రాలేదు ఉద్యమం లేరా? గవర్నర్ గారిని అర్ధరాత్రి నిలదీస్తే అది వార్త కాదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 150 మంది అక్కడికి వచ్చి ధర్నా చేస్తే ఇంత ఎంత వార్త లేదా? బాపట్ల ఒక వార్డు లీడర్ మంచిది అయి ఉండొచ్చు, ఆయనది జాతీయ వార్తగా వేస్తారా? జాతీయ వార్త అంటే నేషనల్ పేజ్ ఈ పత్రికలో ఇయ్యొద్దని అంటలేదు, మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉండన్నా, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి రాజకీయాలు చూసుకుంటే అధికార పార్టీ మీద చేయడం అనేది ఇప్పుడు మెయిన్గా ఉంది. ఎవరన్నా సరే ఇప్పుడు అధికార పార్టీ మీద అని అంటే ఖచ్చితంగా దాని మీద దృష్టి సారిస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? అధికార పార్టీ సరిగ్గా వ్యవహరించట్లేదు, కక్ష అధికారితో వ్యవహరిస్తుంది, అందరికీ తెలిసింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన నవరత్నాల బదులు ఇంకో దశమరత్నం ఒకటి యాడ్ చేసుకుని జనాలకు ఇచ్చి ఉండేవారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి కొనసాగి ఉండేవారు. ఆయన పాలన కొన్ని విషయాలు మొత్తానికి డిజాస్టర్ నేను చెప్పడానికి నేనేమో ఒక ప్రతిపక్ష పార్టీయో లేదా ఇంకో పార్టీయో లేదంటే ఒక ఎజెండాతో ఉండే కాదు, డెఫినెట్గా కొన్ని అమ్మఒడి కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని లోపాలు ఉండొచ్చు. అలాగే డైరెక్ట్ దాన్ని నిధులు వెళ్ళటం మధ్యవర్తులు లేకుండా అంతవరకు కొన్ని అంటే మొత్తం అంతా ఇచ్చేస్తే అది వేరే సంగతి, అది దాన్ని వ్యతిరేకిస్తున్నాం. గుత్తగా పందేరాలు చేయడానికి అవసరార్థం ఆ పనులకు ఇవ్వాల్సిన దాంట్లో మంచి పని చేస్తున్నారు కొన్ని, కానీ ఈ కక్షాధిం చీరలో మిగతా ఓట్లలో అభివృద్ధికి పెట్టాల్సిన నిధులు అంతవరకు అంత పెట్టకుండా చేయడం వల్ల డెఫినెట్గా లోపం జరిగిందని చెప్తున్నాం. అందుకని ఇవాళ అధికార పక్షం అనేది చేస్తుంది, దట్ డజంట్ మీన్ ప్రతిపక్షం ఏం చేస్తుంది, వాళ్ళని దింపడమే ఇలా జీవిత ధ్యేయం అంట. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని ఇప్పుడు రేపొద్దున సాక్షాత్ ఇంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు అనుకోండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కింద, ఆయన ఏమైనా ఐరావతాన్ని కామదేవుని కల్పదేవుని సృష్టిస్తారు? అయ్యే ఆ కామదేవునులే ప్రత్యేక హోదా విధాన హామీలు. ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇన్సెంటివ్స్ 25 మా రాష్ట్రానికి 1 రూపాయి అక్కడ రాసిచ్చేసి మొత్తం రాష్ట్రాన్ని రాసిస్తే ఏదో కర్మకారాలు వచ్చింది 1-2 సంతోషిస్తున్నాం అలాంటివి రావాలి, కానీ హోదా విభజన హామీలు అంటే అన్ని ఆలు పెరిగేది మన దగ్గరికి వస్తారు కేంద్ర ప్రభుత్వం, దాని గురించి మాట్లాడకుండా భావితరాలు నాశనం చేస్తున్నారు కదండి వీళ్ళు. నోనో నేను చెప్తున్నాను, ఎవరు లైక్ చేసినా లైక్ చేయకపోయినా మీరంతా 90% మంది ఒకే వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మగౌరవం తెలుగు జాతి అభ్యున్నత కోసం తెలుగు జాతి కూడా వాళ్ళ అన్యాయం జరుగుతుందండి. నేను తెలంగాణ చెప్తాను ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, కనీసం అక్కడ పోరాడుతున్నారు రేవంత్ గారో భట్టి గారో లేదా కేటి రామారావు గారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీరభద్రం గారు వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కనీసం ఫైట్ చేస్తున్నారండి. ఏమండి మీకు తెలుసు కదా, పదండి తోసుకు పదండి ముందుకు 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 పోదాం మోడీ కాళ్ళ మీద పడదాం. ఇంకోటి చెప్తున్నాను దయచేసి మీరు చూసుంటారు, ఇది అందరికీ చెప్పండి, ఇది ట్రోల్ చేసుకోండి నాకు అబ్జెక్షన్ లేదు. ఒక ఆయన లేస్తాడు చొక్కా మడత పెట్టి అని అంటాడు దేనికండి, ఇంకొక ఆయన లేచాడు కుర్చీ మడత పెట్టి చూపిస్తాడు దేనికండి, ఇంకొక ఆయన వచ్చి పంచి మడత పెట్టి అని అంటాడు దేనికోసం చెప్పనా, దేనికోసం చొక్కా మడత పెట్టి వడివడిగా అడుగులు వేసుకుంటూ అవతల మోడీ గారి చేతులు పట్టుకుని బతిమాలటానికి ఒక ఆయన కుర్చీ మడత పెట్టి మళ్ళీ వేసి అమిత్ షా గారిని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాను ఇంకొక ఆయన పంచి మడత పెట్టి పరిగెత్తుకుపోయి
వాళ్ళ కాళ్ళ మీద ప్రదక్షిణాలు పెడతానికి ఇంకొక ఆయన. ఇది ఎందుకు వేయలేదు? తమ హక్కుల కోసం అర్థపెట్టారా? ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాళ్ళు ఎగరేశారా అని నేను అడుగుతున్నానండి. దేనికోసం వీళ్ళు మడత కుర్చీ దేనికి మడత పెట్టారు? దేనికోసం కుర్చీ మడత పెడతాం? ఆంధ్రప్రదేశ్ హక్కులకు ఇవ్వాల్సిన పెద్ద స్థానంలో కూర్చోబెట్టాల్సిన దాన్ని ఆత్మగౌరవాన్ని మడత పెట్టేశారు. ఢిల్లీ పాఠశాల దగ్గర తాకటి పెడుతున్నారు వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ కోసం. అన్యాయం అండి. ఇప్పుడు సినిమాలు చూసి రాజకీయాలు ఇన్స్పైర్ అవుతున్నాయా? రాజకీయాలనే సినిమాలుగా తీస్తున్నా, అసలు ఏం జరుగుతుంది? అదేదో సినిమాలో అంటారు, ఏదో ఫైల్లో కేఏ పాల్ గారు మాట్లాడతారు, అలాగే ఫైల్లో ఉన్నాళ్ళు, ఆ ఫామ్లో ఉన్నాళ్ళు, ఆ టైంకి అనమాట. సినిమాలు అన్నీ వాడుకుంటున్నారు, సినిమాగతంగా చేసేసారు రాష్ట్రాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దిగిపోవడం, చంద్రబాబు నాయుడు గారు రాకూడదంట, ఇంకోసారి వస్తే ప్రమాదకరం అని వయస్సారు. వీళ్ళ ఉద్దేశం ఇంతే, భావితరాల గురించి కాదండి. మిగతా కొన్ని పాలనకుండా ఉండొచ్చు. తర్వాత ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదకరం అంట. వీళ్ళు వచ్చేస్తే ఇది నాలుగేళ్ళు కేంద్రంలో సఖ్యతగా ఉండి వాళ్ళ కాళ్ళు పట్టుకుని చేశారు. ఇది ఏమి ఇచ్చారు? బూడిద నెత్తి మీద బూడిద మట్టి కొట్టి ఆ దిక్కుమాల కలుష్యం అయిపోయిన ఎమిరా నాకు నీళ్ళు ఇచ్చారు. ఆ తాగమని తలవాటి పంపిస్తాం, ఎవరిని బతుకుతారని చూడండి. గిలగిలగల కొట్టుకుంటారు. ఆమె మోడీ గారి నీళ్ళు యమునా నదిలో కాలుష్యంతో నొరగలు కక్కుతున్న విషం నీళ్ళు తీసుకొచ్చారని బతకరు ఎవరో. అదృష్టవశాత్తు నీళ్ళని ఆ స్టేజ్ మీద ప్రసాదం ఇస్తే అక్కడ గవర్నర్ గారితో డామని పడిపోయి ఉండేవారు. అదృష్టం కొద్దీ నేను ప్రార్థించాను, దయచేసి ఆ నీళ్లు ఎవరో తాకూడదని. నా మొన్న ఆలకించి ఆంధ్రమాత తెలుగు జాతి తల్లి ఆ ఎవరిని తాకుండా చేసి ఆ నీళ్ళని అక్కడ పెట్టించింది. లేకపోతే ఏమి బతుకుతారండి? అవ్వా ఆ యమునా నది నీళ్ళు తీసుకొచ్చారా మోడీ గారు సెంటిమెంట్ అని చెప్పి ఒకసారి నేను తీసుకెళ్తాను తాగమని ఆయన. ఆ వాసన కూడా వాసన వచ్చేది ఆ 5 కిలోమీటర్ దూరంలో వాసన వద్ద ఎన్నిసార్లు అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే.